ఇటీవలే గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో 23 రోజుల పాటు చికిత్స తీసుకున్న నందమూరి తారకరత్న శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆ వెంటనే ఆయన భౌతిక కాయాన్ని అక్కడ నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతమైన శంకరపల్లిలోని అతడి నివాసానికి తీసుకువచ్చారు. ఆదివారం మొత్తం అక్కడే ఉంచారు. ఆదివారం మొత్తం సొంత ఇంటిలోని తారకరత్న పార్థివ దేహాన్ని ఉంచిన కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం ఫిలిం నగర్లోని ఫిలిం ఛాంబర్కు తరలించారు. అక్కడ అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు ఉంచారు. ఈ క్రమంలోనూ ఎంతోమంది ప్రముఖులు సామాన్యులు నందమూరి తారకరత్న భౌతిక గాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఫిలిం ఛాంబర్ నుంచి తారకరత్న పార్థివ దేహాన్ని నేరుగా జూబ్లీ హిల్స్లో ఉన్న మహాప్రస్థానానికి అంతిమ యాత్రగా తరలించారు. ఆ సమయంలో నందమూరి కుటుంబ సభ్యులతో పాటు హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాములు కూడా ఉన్నారు. అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్తో పాటు ఎంతోమంది రాజకీయ నేతలు కూడా వాళ్లతో నడిచారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉన్న మహాప్రస్థానంలో నందమూరి తారకరత్న అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితమే పూర్తయ్యాయి. బాలకృష్ణతో పాటు పలువురు కుటుంబ సభ్యులు తారకరత్న పాడెను మోస్తూ తీసుకెళ్లారు. తండ్రి మోహన కృష్ణ అశ్రునయనాల నడుమ తారకరత్న చితికి నిప్పు అంటించారు. దీంతో ఆ ప్రాంగణమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.